अंगीक घटना స్థలానికి చేరుకున్న పేట్ బషీరాబాద్ ఏసీపీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దేవులాట సూరిజేషన్ మూర్గన్ 2 గంటలకు మా బిడ్డ అన్నం తినిపించింది. తినిపించినాక బయట ఎల్లిండు. ఆడుకుంటుండావని మేము చూసుకుంటూ కూర్చున్నాం. అది ఎప్పటి నుంచి వెళ్ళిపోయిందో ఎప్పుడు తీసుకెళ్ళిపోయిందో మేము చూడలేదు. ఇక ఇంట్ల మీద ఉన్నప్పుడు మేము ఎట్లా చూస్తాము. ఇక ఆడుకుంటుండేమని 3 గంటలకు యాదో వచ్చింది. పిల్లగాడు అన్నంకు రాలేదు, గడిగడి తింటాడు ఇంత అన్నం అని చూడబోయినాం. దొరకలేదు. ఊరంతా మళ్ళా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మళ్ళీ పట్టించుకోలేదు. పోలీసు మీడియా వాళ్ళకు ఫోన్ చేసినాం. చేస్తే వాళ్ళకు భయం పెట్టించారు. వాళ్ళు భయపెట్టి అప్పటి నుంచి ఇంటికి తిరుగుతూనే ఉన్నారు. మొత్తం పైన మేము వచ్చినాక పైన ఈయన అంతా దేవులాడుతున్నారు. తల్లిదండ్రులు తమ బాబూ అఖియన్ కనబడతాం లేదు, వయసు 5 సంవత్సరాలు అని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద తప్పిపోయిన బాలుడు గురించి వెతుకుతున్నాము, న్యూస్ రాలేదు. తర్వాతగా 23వ తారీఖు నాడు ఒక వ్యక్తి ఎవరైతే తప్పిపోయిన బాబు వాళ్ళ తల్లిదండ్రులకి ఇల్లు కిరాయికిచ్చినాడో ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి నాకు 15 లక్షల రూపాయలు ఇస్తే నేను బాబును వదిలిపెడతానని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దాని మీద లోకల్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఓటి టీంలో వర్కౌట్ చేయడం జరిగింది. సుధాంశు ఏజ్ 17 ఇయర్స్, రెసిడెంట్ ఆఫ్ షామీర్పేట్ అండ్ నేటివ్ ఆఫ్ బీహార్. అతన్ని పట్టుకొని విచారిస్తే ఈ రివీల్డ్ ది కేసు. తెలిస్తే తనని కొడతారన్న భయంతో చంపేసి బ్యాగ్లో వేసుకొని తెచ్చి ఇక్కడ పడేసినట్లుగా చెప్తున్నాడు. పోస్ట్ మార్టం కూడా జరుగుతున్నది. ఇతర వివరాలు కూడా ఇంకా నిందితుడికి సంబంధించి తెలియాల్సినవి.